హాయ్ హలో నమస్తే వనకు మన సత్ శ్రీ అకాల్ వ్యూ మాత్రం అమేజింగ్గా ఉందండి. ఇట్స్ 4:15 ఇన్ ది మార్నింగ్. సన్ రైజ్ గురించి వెయిట్ చేస్తున్నాము. సో కెమెరా మాత్రం స్టిల్గా ఉంచుతున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ వరకు నేను ఏం మాట్లాడను. విల్ జస్ట్ హ్యావ్ ది వ్యూ. అంటే అంత టైం నేను కంటిన్యూ వీడియో ఉంచానండి, మధ్యలో స్పీడప్ చేస్తాను. సో అద్భుతమైన సన్ రైజ్ని క్యాప్చర్ చేయడమే ఈరోజు యొక్క మెయిన్ థీమ్. సో హోప్ ఎవ్రీథింగ్ విల్ గో ఫైన్. మీరు అక్కడ చూస్తున్న మబ్బులు ఏవైతే ఉన్నాయో లాంగ్ లో చూస్తున్నవి, అంటే ఇందాక ఒక 20-30 మినిట్స్ ముందు ఆ లైటింగ్ కూడా లేదండి. ఆకాశం లేవు, నల్లటి ఇవి తిరుగుతున్నట్టు. ఇట్ వాజ్ కంప్లీట్లీ అన్ అమేజింగ్ థింగ్. అప్పుడు కెమెరా తీసుకురాలేదు కాబట్టి రికార్డ్ చేయలేకపోయాను. మీకు పైన కనబడుతుంది, మీకు మూన్ అండ్ వీనస్ కనబడుతున్నాయి. హోప్ మీరు చూస్తుంటారు. లెట్ మీ ఆ ప్లేస్కి జూమ్ అవ్వట్లేదు. ఓ సెంటర్లో చిన్న కౌలా కనబడుతుంది, అది మూన్ అండి. సో ఎనీవేస్, సన్ రైజ్ గురించి వెయిట్ చేద్దాము. చాలా బ్రైట్గా అండ్ కలర్ఫుల్గా ఉంటుంది సన్ రైజ్ అండమాన్స్లో. యాక్చువల్గా మీకు కాలాపత్తర్ బీచ్కి వెళ్ళి చూపిద్దాం అనుకున్నాను, బట్ మధ్యలో ఫారెస్ట్ ఏరియా ఉంది. ఇంత ఎర్లీగా నేను ఎప్పుడు ఫారెస్ట్ ఏరియాలోంచి వెళ్ళలేదు, అండ్ స్వెటర్ కూడా లేదు. కొంచెం చల్లగా ఉంది, నాకు కూడా జలుబు చేసిన ఇదిగా ఉంది కాబట్టి వెళ్ళలేకపోయాను. ఎనీవేస్, మీకు నెక్స్ట్ వీడియోలో కాలాపత్తర్ బీచ్ కూడా చూపిస్తాను. స్టే ట్యూన్డ్. సో అదే అండి సన్ రైజ్ వ్యూ అండమాన్లో. చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ అంటే యాక్చువల్గా మీకు క్యామ్లో సూర్యుడు రౌండ్గా కంప్లీట్గా కనపడట్లేదు ఆ బ్రైట్నెస్కి, బట్ నాకు ఇక్కడ అంత ఎలా ఉందంటే మూడు సూర్యుడు చిన్న పిల్లవాడు ఇప్పుడే పుట్టాడు, వెళ్ళి పట్టుకుని ముద్దు పెట్టుకోవాలన్నంత ముద్దుగా కనబడుతున్నాడు. చాలా బాగుంది. సో లెట్ అస్ గెట్ ఇన్ టు ది వాటర్స్. యాక్చువల్గా వాటర్ లెవెల్ కూడా చాలా పైనకు వచ్చింది. నిన్న ఆఫ్టర్నూన్ నేను వర్క్ మీద ఉన్నప్పుడు వాటర్ లెవెల్ చాలా తక్కువగా ఉండే. చూడండి వాటర్ ఎంత క్లియర్గా ఉంటాయో. సో దిస్ ఈజ్ సన్ రైజ్ ఇన్ అండమాన్ హావెలాక్. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. ఇప్పుడు టైం ఇట్స్ జస్ట్ 5:00 నౌ. ఈ టైంకి ఇంకా మెయిన్ల్యాండ్లో సన్ రైజ్ అవ్వదు. సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఏదో సీనరీలో ఫోటో చూస్తున్నట్టుందండి.
మీకు అండమాన్ టూర్ గురించి ఒక్క వీడియో చూస్తే తెలియదు, కంప్లీట్ అంతా అన్ని వీడియోస్ చూస్తే కానీ మీకు కంప్లీట్ ఫిగర్ అనేది రాదు. బట్ ఒకసారి మీరు అండమాన్ వచ్చారంటే మళ్ళీ మళ్ళీ రాబోతుందండి. ఎప్పుడు మీరు స్ట్రెస్ ఫ్రీగా ఉన్నప్పుడే రండి. నార్మల్గా స్ట్రెస్గా ఉన్నప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళమంటారు. మీరు ఒక్కసారి స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వస్తే మాత్రం నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడు స్ట్రెస్ వచ్చినా ఇక్కడికే రావాలనిపిస్తుంది. దట్స్ వాట్ హ్యాపెనింగ్ విత్ మీ. నేను ఆల్రెడీ వచ్చాను ఇక్కడికి. లాస్ట్ టైం కూడా కొంచెం వర్క్ ప్రెషర్ చాలా ఉండే, ఈసారి అంతా లేకపోయినా కూడా బట్ ఇక్కడికి మళ్ళీ మళ్ళీ రావాలన్న ఫీలింగ్ ఎవ్వరూ ఉండరు, చాలా తక్కువ మంది. నేను యాక్చువల్గా నార్మల్గా వేరే బీచెస్లో అయితే ఒకరు ఇద్దరు ఎవరో 10 మంది ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. బట్ నాకు ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చారు అంతే. మార్నింగ్ నుంచి ఎవరు లేరు అసలు ఇక్కడ. నో వన్ ఇన్ ది బీచ్ ఇటువైపు కానీ ఇటువైపు కానీ ఎవ్వరు లేరండి, ఎవ్వరు లేరు. అంటే అందరూ మెయిన్ లైన్ నుంచి వస్తారు కాబట్టి అక్కడ టైమింగ్కి అలవాటు. వాళ్ళు లెగాలన్నా 5:30 అన్న అవుతుంది, నైట్స్ ఎలాగో లేట్ అవుతాయి. సో మార్నింగ్ పూట చాలా తక్కువ మంది ఉంటారు. ఇంత బ్రైట్గా ఉంది చూడండి సార్. ఆ పడవలో వెళ్తూ ఉంటారు అండి. అంటే అక్కడ ఎవరి రిసార్ట్ వాళ్ళ పడవ వాళ్ళకుంది. మనం కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము. ఈసారి అవ్వకపోవచ్చు, వర్క్ చాలా ఉంది. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా బోట్లో ఈవినింగ్, అంటే ఈవినింగ్ వెళ్ళి నైట్ వరకు ఉండొస్తాం. అంటే సన్సెట్ అవుతుంది, సన్సెట్ అవుతుందంటే చీకటి పడిపోతుంది. సో ఆ టైం కల్లా తిరిగి రావడానికి ప్రయత్నం చేద్దాం. సో ఓకే గైస్, దిస్ ఈజ్ వేణుగోపాల్ సైనింగ్ అవుట్ ఫర్ నౌ. వేరే బీచ్కి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ చూపిస్తాం. సిచ్యువేషన్ అంటే ఖాళీగా ఉంటే మాత్రం బ్యూటిఫుల్గా ఉంటుంది, జనాలు ఉంటే మాత్రం కొంచెం ఇదిగా ఉంటుంది. అయినా ఇది నాన్ సీజన్ కాబట్టి జనాలు తక్కువగానే ఉంటారని అనుకుంటున్నా. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్.